ஆவியேயாரமுதே என்னையாலிடையே தோவியம் பில்லுடையாய் சுடர் நேமியாய் பாவியே நெஞ்சம் புலம்பப்பலகாலும் கோவியோ காணப்பறேன் உனகோலமே ஆழ்வார் திருவடிகளே சரணம் பக்தாம்ருதம் விஸ்வஜனானுமோதனம் சர்வார்த்ததம் ஸ்ரீ ஷடகோப வாங்மயம் சஹஸ்ரசாகோபநிஷத் சமாகமம் நமாம்யஹம் திராவிட வேத சாகரம். பாகவதோத்தமலாரா, ஈரோஜுன மூடவ சதகம் ఎనిమిదవ దశకంలోని ఏడవ పాశురాన్ని మనం స్వామివారి పాద పద్మాల దగ్గర అనుసంధానం చేసుకుందాం. ఆవియే ఆరముదే ఎన్నై ఆళుడై తూవియుం పుల్లుడయాయ్ షుడర్ నేమియాయ్ పావియే నెంజం పులంబు పలగాలం கூவியும் காணப்பேரேன் உனக்கோலமே. ஆழ்வார்லு மிக்கிலி ஆர்த்தித்தோ சுவாமிவாரினி பிலுஸ்துனார். ஆவியே ஆரமுதே, ஆவியே நாக்கு பிராணபூதுடா, சுவாமி நுவே நா பிராணம். இன்னுகனி நேனு தினேட்டு வண்டி தமலப்பாக்கு లేదా ఒక్క పటిక బెల్లం తేనె ఇవన్నీ నువ్వేనయ్యా, వాటన్నిటికీ కూడా నీ పేరుతోనే పిలుచుకుంటాను అని ఆళ్వార్లు తమ యొక్క దివ్య ప్రబంధంలో పలు చోట్ల చెప్తున్నారు. తేనే పాలే అముదే అని కూడా అంటున్నారు. నా తేనే తేనే అని అంటే భగవంతుడికి ఏ పేరండి, అన్ని పేర్లు ఆయనవే, పేరు లేనివాడుగా అని కాదుగా. కాబట్టి ఎక్కడెక్కడ ఏ ఏ గొప్పతనం ఉంటుందో అదంతా భగవానుడే. యద్యద్ విభూతిమత్సత్వం శ్రీమద్ ఊర్జితమేవవా తత్తదేవ అవగచ్చత్వం మమ తేజోంశ సంభవం. నీకు ఎక్కడ ఏది గొప్పగా కనపడుతుందో, దేనిలో ఏది ఆశ్చర్యం కలిగిస్తోందో అది ఆ వస్తువుల యొక్క గొప్పతనం కాదు సుమా, అది అంతర్యామిగా ఉండి నేను అక్కడ నా తేజస్సుని ఉంచాను అన్నారు. ఆ విధంగా ఆళ్వార్లు తాము ఆవియే నా ప్రాణం కూడా నాకు నువ్వే స్వామి, ఆవియే నా ప్రాణభూతుడా, నీ స్మరణ లేకపోతే ఒక్క క్షణం కూడా నేను ప్రాణాన్ని ధరించి ఉండలేను, నాకు ప్రాణం నిలబడాలంటే ఏం చేయాలి, నీ నామస్మరణే. అందుకనే శిశువు పుట్టినప్పుడు అలాగనే మానవుడు చివరి దశలో కూడా ఆరంభము అంత్యంలో కూడా భగవన్నామస్మరణ వినిపించాలి. పుట్టిన పిల్లవాడు ఉన్నప్పుడు చక్కగా ఇంట్లో విష్ణు సహస్రనామం, కృష్ణాష్టకం, పంచాయుధ స్తోత్రాలు, ముకుందమాల చదువుతూ ఉంటే ఆ శబ్దం యొక్క వైభవం చేత ఆ ఇల్లు పురిటి ఇల్లు ఇవన్నీ కూడా ప్రకాశిస్తాయిటండి. చివరి దశలో కూడా ప్రాణోత్క్రమణ జరిగినప్పుడు అక్కడ కూడా శోకనాదాల కంటే కూడా చక్కగా భగవన్నామం చేయాలి. శ్రీమద్ భగవద్గీత, విష్ణు సహస్రనామం అక్కడ కూడా చేస్తే నిజంగా అది విని ప్రాణాన్ని ఆనందంగా వదులుతారట. కాబట్టి ఈ ప్రాణానికి కూడా మూలాధారం మా స్వామి యొక్క నామమే కదా. ఆవియే ఆరముదే, నాకు ఒక భోగ్యభూతమైన వాడా, నాకు చక్కనైనటువంటి అమృతము లాంటి వాడా అని పిలుస్తున్నారు. ఏది నష్టపోయినా లోకంలో నష్టం లేదండి,
కానీ మనకి భగవద్ధ్యానం చేసుకునేటువంటి సమయం దొరకకపోతే నిజంగా మనం నష్టపోయినట్లే. భక్తులైనటువంటి వారు ఏం చెప్తారు, మమ్మల్ని పరమాత్మ తీసుకుని వెళ్ళి ఎక్కడన్నా పడే ట్రాన్స్ఫర్ చేయి, ఏ ఊళ్ళోనా పడే ఎక్కడన్నా పడే, కానీ దివివా భువివా మమాస్తు వాస, స్వర్గంలో వేసినా పర్వాలేదు, నరకంలో పారదోసినా పర్వాలేదు, కానీ మాకేమిటంటే అవధీరత శారదారవిందౌ చరణౌ తే మరణేపి చింతయామి, అక్కడ మాత్రం మాకు నీ నామస్మరణ చేసుకునే భాగ్యం కల్పించు. ఏమూలైతే ఏముంది, ఎక్కడైతే ఏముంది, ఏ డిపార్ట్మెంట్ అయితే ఏముంది, ఏ పని అయితే ఉంది, ఏ ఊరైతే ఏముంది, ఏ ప్రాంతం అయితే ఉంది, ఏ భాష అయితే ఉంది, ఏ భాషలో అయినా తీసుకోండి, భగవన్నామంతోనే భాషలన్నీ కూడా చక్కగా ప్రకాశించాయి. తెలుగు భాషకి ఇంత గొప్పతనం రావడానికి కారణం కవిత్రయం రచించిన మహాభారత కృష్ణ స్మరణ, లేదా పోతన గారి వల్ల భాగవతంలో శ్రీకృష్ణ స్మరణ, రంగనాథ రామాయణంలో ఉన్న మనకి శ్రీరామనామ స్మరణ. ఇవి తప్ప ఇంకేమున్నాయండి? హిందీ భాష గొప్పతనం మనకు తెలుసో తెలియదో మొత్తం అంతా కూడా హనుమాన్ చాలీసా అంటున్నాం. అదేవిధంగా భాషాభేదం లేకుండా అందరూ కూడా రామచరిత మానసుని అంగీకరిస్తున్నారు. మరి తమిళ భాషకో ఆళ్వార్ల యొక్క దివ్య ప్రబంధాలు, కన్నడ భాషకో దాసుల యొక్క ఆ పురంధర దాసులు, మరొక దాసులు, వారందరూ కూడా ఎంతో గానం చేశారు. భాష ఇక్కడ అడ్డురాదు సుమా, భాషను ఇంకా మంచి గుణవంతము ప్రకాశము చేసేది భగవద్భక్తియే. అన్ని భాషల్లో కూడా రామకథ ఉన్నది, రామాయణం ఉన్నది, భారతం ఉన్నది, భాగవతం ఉన్నది. భాషలన్నీ కూడా వన్నెకెక్కి ఈనాటికి కూడా ఉన్నాయి. కీర్తనలన్నీ నిలబడ్డాయంటే పరమపురుషుణ్ణి కీర్తించడం ద్వారా మాత్రమే. మిగిలినవన్నీ కూడా కవిత్వాలు పుడుతూ ఉంటాయి, మఖలో పుడతాయి, పుబ్బలో పోతాయి, ఏదో కొన్నాళ్ళు ఆ పాట పాడుకుంటారు, తర్వాత కాలగర్భంలో కలిసిపోతుంది. కానీ రామకథ అటువంటి కథ కాదు, కృష్ణ కథ అటువంటి కథ కాదు సుమా అంటున్నారు ఆళ్వార్లు. మాకు ఎప్పుడు కూడా ఆ రముదే అమృతము లాంటి వాడివయ్యా, అమృతం అనేటువంటి దానికి తాగితే ఎంత ఆనందం చెప్పలేం. అది త్రాగిన కొద్దీ కూడా జవసత్వాలు ఇంకా మంచి ఉత్తేజాన్ని పొందుతాయి. నామస్మరణ చేస్తుంటే మాకు కూడా అంతే, నామస్మరణాత్ అన్యోపాయం నహి పశ్యామో భవతరణే రామ హరే కృష్ణ హరే తవ నామ వదామి సదా నృహరే. ఓ లక్ష్మీనృసింహ, నీ నామాన్ని ఎప్పుడు మేము పలుకుతుంటాం. ఆ నామం పలుకుతూ పలుకుతూ ఉండడం చేత మాలో ఒక ఆనందం, మాకు ఒక ఆనందకరమైనటువంటి సన్నివేశాలు, ఎందరెందరో మహాత్ములతో మాకు సఖ్యము, సజ్జన సాంగత్యము, ఇవన్నీ కలుగుతాయి. ఇది పైన ఉన్న స్వర్గము కంటే గొప్పది. కాబట్టే మాకు నువ్వు ఆరముదే, మాకు అమృతములాగా భోగ్యభూతుడైనటువంటి ఓ స్వామి, ఎన్నయ్యాళుడై నన్ను నువ్వు దాసునిగా కలిగినవాడు, నువ్వు మా అందరికీ కూడా పితా, నువ్వు మాకు తండ్రివైతే మేము మీకు పిల్లలం, స్వామి నువ్వు మాకు అధికారివైతే మేము మీకు సేవకులం, మేము చేసే ప్రతి పనిని ఏమంటారు, కైంకర్యము అంటారు. కైంకర్యం అంటే అర్థమేమిటి, కింకరులు చేసే పని. కింకరులు అంటే ఏది చెప్పినా చేతులు కట్టుకొని నడుముకి గుడ్డ కట్టుకుని స్వామి ఏం చేయమంటారు అని అడగడం. ఆ విధంగా ఎవరైతే గనక పరమాత్మ సన్నిధిలో చెప్పిన ప్రతి పనిని కాదనకుండా స్వామికి మందిరం ఊడవడం, లేదా అక్కడ శుభ్రపరచడం, నీరు తీసుకురావడం, పువ్వులు తీసుకురావడం, ప్రతి పనులు సేవగా చేస్తే అవన్నీ కూడా గొప్ప పేరు వస్తుంది. ఏమిటా పేరు, కైంకర్యము అంటారు. ఆ కైంకర్యం చేసే వాళ్ళంతా ఏమంటారు, దాసులు అంటారు. ఏమైపోతాం అప్పుడు మనం, రామదాసులమవుతాం, రంగదాసులమవుతాం, శ్రీనివాస దాసులమవుతాం, హరిదాసులమవుతాం. ఆ పదము రావాలంటే ఎంత గొప్ప విశేషము. కాబట్టి మేమంతా కూడా దాసులము, ఎన్నై ఆళుడై నన్ను దాసుడుగా కలిగిన వాడివి. అంటే ఒకవేళ నేను సొమ్ము అయితే ఈ సొమ్ముకు అధికారి ఎవరు, నువ్వే. నీకు నాకు ఏనాటిదయ్యా ఈ బంధం, అనాదిగా ఉన్నటువంటి బంధం, నీకు దాసుడనయ్యాను అని చెబుతూ
తూవీం పుల్లుడయాయ్ తూ సుందరమైనటువంటి రెక్కలు కలిగిన గరుత్మంతుని వాహనముగా కలిగిన వాడా అని పిలుస్తున్నారు. భగవానుని యొక్క వాహనాలలో విశేషమైనటువంటి వాహనం పదే పదే మనకి చెబుతున్నారు. ఎందుకని? కైంకర్యం చేయడంలో, దాస్యం చేయడంలో గరుత్మంతుని మించిన వారు లేరు. ఆయన ముందు చేతులు జోడిస్తూ దాసునిగా ఉంటాడు. ఆ తర్వాత స్వామికి అవసరమైతే స్నేహితుడుగా ఉంటారట. దాసస్సఖా వాహనం బయలుదేరేటప్పుడు రెక్కలు బాగా దులుపుకుని స్వామి వారిని కూర్చోబెట్టుకుంటారట. వాహనం ఆసనం, స్వామి ఎక్కడైనా కూర్చోవాలంటే తన మీదే కూర్చుంటారట. స్వామి బయలుదేరేటప్పుడు జెండాలో కూడా తనే ఉంటాడట, గరుడ ధ్వజుడని. దాసస్సఖా వాహనం ఆసనం ధ్వజో ఎస్తే వితానం, అవసరమైతే స్వామి చాందినీలాగా ఉపయోగపడతారు. రెక్కలు పైకి ఎత్తి స్వామి మీద ఎండ వాన తగలకుండా చేస్తారు. వ్యజనం, స్వామివారికి వేసవి కాలంలో విశనకర్ర ఎవరు? గరుత్మంతుని యొక్క రెక్కలే. ఆ విధంగా చల్లనైనటువంటి తన రెక్కలతో సేవలు చేస్తుంటాడు. వ్యజనం త్రయీమయ ఉపస్థితం తేన పురో గరుత్మత త్వదంగ్రి సమ్మర్ధకిణాంక శోభినా. స్వామి యొక్క పాదాలతో ఎప్పుడు ఆయన భుజాలు తట్టబడుతూ ఉంటాయట, ఇటు తిరుగు అటు తిరుగు అని. ఆ పాద ముద్రికలన్నీ కూడా తన భుజాల మీద కలిగినటువంటి స్వామి గరుత్మంతుడు కదా. అతని దాస్యం ఇంత అంతా కాదు. అందువల్ల చెప్తున్నారు ఆళ్వార్లు ఇక్కడ, తూవియుం పుల్లుడయాయ్. స్వామి ఎక్కడికి వెళ్ళి ఎవరికి మోక్షాన్ని కటాక్షించాలన్నా ఎవరి మీద వెళ్తూ ఉంటారు? గరుడాళ్వారు మీద వెళ్తారట. గరుత్మంతునికి కూడా ఆళ్వార్ అనేటువంటి పేరు వచ్చింది. ఎందుకని? వారు అటువంటి భోగ్యమైనటువంటి కైంకర్యాలు చేశారు. భగవంతుని యొక్క సంబంధం కన్నా భాగవత సంబంధం భగవంతుడు కూడా తమ తమ వాటిలో పెట్టుకున్నారటండి. ఆళ్వార్లు భూలోకవాసులు, కానీ వైకుంఠంలో ఉన్నవారిని కూడా ఆళ్వార్లని పిలుస్తున్నారు. గరుత్మంతుడు ఆళ్వార్, కోయిల్ ఆళ్వార్, రామాయణంలో భరతుడు ఒక ఆళ్వార్, భరతాళ్వార్, శత్రుఘ్న ఆళ్వార్, ఇలా ఎంతమందో, విభీషణుడు విభీషణాళ్వార్, శత్రుఘ్నాళ్వార్. ఏమిటి వైభవం అంటే ఆళ్వార్ల యొక్క ఆ ప్రేమ, అతిశయం, స్వామివారి పైన చూపించినటువంటి నిర్హేతుక జాయమాన కటాక్షాలు వారికి కూడా ఉండడం చేత భగవంతునికి కూడా ఆ పేర్లు పక్కన ఆళ్వార్ అని చేర్చారు. ఇళై లక్ష్మణస్వామిని ఇళై పెరుమాళ్ళు అని అన్నారు, కానీ భరతుణ్ణి భరతాళ్వార్ అని అంటారు. ఏమిటి వైభవం? అందువల్ల దాస్యం అనేటువంటి దాన్ని నిరూపించడంలో గరుత్మంతుణ్ణి మించినటువంటి వారు లేరు. చెప్తున్నాం వారు అన్ని అవతారాలలో, రామావతారంలో కూడా వచ్చి నాగపాశాన్ని విమోచనం చేశాడు. అటువంటి ధీశాలి, పరాక్రమశాలి, వేదములన్నీ తన ఆత్మగా కలిగినటువంటి వాడు. అది ఆయన యొక్క అందం. అందం అంటే ఏమిటది? భగవానుని యొక్క భక్తి కలిగి ఉండడం, వినమ్రంగా ఉండడం, సౌశీల్యంగా ఉండడం, సౌలభ్యంగా ఉండడం, దీనికి అందం అంటారు. రంగులు పూసుకుంటే అది అందం ఎంతకాలం నిలుస్తుంది? పరమ ప్రపన్నులైనటువంటి వారికి అందమేమిటి? దివ్య తిరుమణి శ్రీచూర్ణ విభూషితం బోలై, జిహ్వమున జిహ్వలో నారాయణ మంత్ర అనుసంధానం చేసుకుంటూ ఎవరైతే ఎదుట వారికి ఎటువంటి బాధ కలగకుండా తమ జీవితాన్ని సరిపుచ్చుకుంటూ ఉంటారో అది వారికి అందం. దీన్ని మన పెద్దలు చెప్పారు, అపగత మదమానై, మదమానాలన్నీ లేకుండా అంతిమోపాయ నిష్టై, అంతిమోపాయంగా ఆచార్య తిరువడిగల్ని ఆశ్రయిస్తూ అధిగత పరమార్థై, చక్కని ఏది తెలుసుకోవాలో దాన్ని తెలుసుకొని అర్థకామానపేక్షై, డబ్బు వెంట పిశాచిలాగా పడకుండా ధనము ఎంత కావాలో అంతవరకే దాన్ని మనం స్వీకరిస్తూ అధిగత పరమార్థై అర్థకామానపేక్షై, అలాగనే నిఖిల జన సుహృద్భి, ఎవ్వరితో తగు పడకూడదు. అందరిలో కూడా ఆ స్వామిని దర్శిస్తే ఇక ఎవరు మనకి శత్రువులు అవుతారు చెప్పండి? నిఖిల జన సుహృద్భి నిర్జిత క్రోధలో వై,
రెండు పరీక్షలు, ఒకటి క్రోధము, రెండు లోభము. ఈ రెండిటిని ఎప్పటికప్పుడు జయిస్తూ ఉండాలి మనం. క్రోధం, కోపం వెంటనే కొందరికి వచ్చేస్తూ ఉంటుంది. కొందరికి వచ్చినా ఒక క్షణకాలం ఉంటుంది, కొందరికి గంట దాకా ఉంటుంది, కొందరికి జీవితాంతం ఉంటుంది. అలా కాకుండా వాటిని ఎలా ఉదాత్తీకరించుకోవాలో అలా సజ్జన సహవాసం ద్వారా తెలుసుకునేవారు. నిర్జిత క్రోధలోభై వరవరముని భృత్యై అస్తు మే నిత్యయోగ. అటువంటి ఆళ్వార్ల యొక్క సంప్రదాయంలో ఉన్నటువంటి వారితో మాకు చక్కనైనటువంటి కలయిక కావాలి అని కోరుకోవాలిట. అప్పుడేమవుతుంది, ఎదుట వారిని చూస్తే తాము అడియే అంటారు, వారు వీరిని అడియే అంటారు. అంటే స్వామి నేను మీకు దాసుడను మీకు, ఇలా ఎక్కడికక్కడ దాస శబ్దాన్ని ప్రయోగిస్తూ ఉంటారట. శ్రీమద్ రామాయణంలో కూడా హనుమాన్ లంకలో విహరిస్తూ ఉన్నప్పుడు ఆయన యొక్క ఆ వైభవం లోకం ఆ లంకలో ఉన్న వారందరికీ తెలిసేట్లుగా ఒక అరుపరిచేస్తాయి. అశోకవనాన్ని గగ్గోలు పరిచారు, ఆయన మీదకి ఎంతమందో యుద్ధానికి వచ్చారు, వారందరినీ మట్టుబెట్టాడు. 80,000 మంది ఒక్కసారి మీద పడ్డారట. 5 సేనానాయకులు వచ్చి పడ్డారట. విరూపాక్షుడని, అక్షకుమారుడని వీరందరూ వచ్చారు, ఇంద్రజిత్తు కూడా వచ్చాడు. వీళ్ళందరి మధ్య స్వామి చెప్పినటువంటి వాక్యం చూడండి, జయచ్చతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః దాసోహం. నేను దాసుడను, కోసలేంద్రస్య శ్రీరామచంద్ర మహాప్రభువునకు నేను దాసుడను సుమా, రామస్య అక్లిష్ట కర్మణః అని తాను దాస శబ్దాన్ని 2 ఆంజనేయ స్వామి వారు చెప్తారు. దాసోహం కోసలేంద్రస్య, నేను ఆ రఘునందనుని యొక్క దాసుడను. అది అందమన్నమాట, అది సుందరత్వము. ఆ సౌందర్యాన్ని మనం పొందాలి అంటూ తూ అది అందమైనటువంటి పదం ఇక్కడ చెప్తున్నారు. తూవియుల్పుల్లుడయాయ్, గరుత్మంతునికి ఎందుకు అంత అందం వచ్చిందంటే భగవానుని యొక్క దాస్యం చేయడం చేత, భగవత్ సంబంధం కలిగి ఉండడం చేత, భాగవత సంబంధం కలిగి ఉండడం చేత మన శరీరానికి, మనకు, మన ఆత్మకు ఒక అందం వస్తుంది. ఎక్కడ నువ్వు సేవ చేస్తున్నావంటే ఫలానా సంస్థలో, ఫలానా తిరుపతిలో, ఫలానా స్వామి సన్నిధిలో అంటే అది నీకు గౌరవం, అది నీకు ఒక అందము అని. ఆ అందం కోసం స్వామీ మేము ఆడు మిమ్మల్ని పిలుస్తూ పొలం పల్గాలం ఆశతో మేము చిరకాలము కూవీయం కాణపేరేన్ ఉనకోలమే. ఎంత నేను గట్టిగా పిలిచినా సేవించలేకపోతున్నాము అయ్యా, ఉన్ కోలమే, నీ దివ్య మంగళ విగ్రహాన్ని సేవించలేకపోతున్నాను అయ్యో అని బాధపడుతున్నారు ఆళ్వార్లు. అటువంటి ఆర్తిని కూడా పరమాత్మకే వారు కైంకర్యంగా సమర్పిస్తూ ఉన్నటువంటి ఈ పాశురం అందరికీ కూడా భగవానుని యొక్క దాస్యమును కటాక్షించుగాక. ఆళ్వార్ తిరువడిగళే శరణం. ஆவியேயாரமுதே என்னையாளிடையே தூவியம் பில்லுடையாய் சுடர் நேமியாய் பாவியே நெஞ்சம் புலம்பப்பலகாலும் கோவியோ காணப்பரே உனகோலமே. ஆழ்வார் திருவடிகளே சரணம்.